రాజన్న సిరిసిల్ల జిల్లాకు వరప్రదైన ఎగువ అనే ప్రాజెక్టు. నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ ప్రజల దాహార్దిని తీరుస్తున్న ఎగువ అనే నిండు కుండల నుండి పర్వాలు తొక్కడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నరమల ఎగువ మానేరు ప్రాజెక్టు నిండు కుండల మారి మత్తడి దూకుతుంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా పాల్వంచవాగు, సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగుల వరద నీరు ప్రాజెక్టులోకి భారీగా రావడంతో ఎగువ మానేరు నీటి నిల్వ సామర్థ్యం 31 అడుగులు కాగా 31 అడుగులకు చేరి పొంగి ఉధృతంగా మత్తడి దూకుతున్నది. ఎగువ మానేరు ప్రాజెక్టు 2 TMCలతో 17,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుంది. కుడి కాలువ ద్వారా ముస్తాబాద్ మండలానికి 10,000 ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా గంభీరావుపేట మండలానికి 7,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ప్రాజెక్టు మత్తడి దూకడంతో పర్యాటకుల సందడి సంతరించుకోబోతుంది. అధికారులు ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహించడంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు ప్రజలను పర్యాటకులను వెళ్లకుండా బార్గేట్లు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు మత్తడి దూకడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జలాశయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్జా, ఎస్పీ అఖిల్ మహాజన్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.